Hi friends, good morning. Welcome back to our channel. So, iroj mana video lo chesi chala easy ga ento taste ga unde munagaku toti pappu ela cheyalo meeto share cheskuntunanandi. Chala easy ga cheskovachu and manaki so manaki health kuda chala manchidi munagaku. So ela cheyalo process loki velipodamandi. So nenaithe ఎర్ర పప్పు అంటాం కదా ఆ పప్పు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను ఏ పప్పుతోటైనా చేయొచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్తో చేయండి అలాగే నీట్గా కడిగి పెట్టేసుకున్నాం మునగాకుని కుక్కర్లో వేసేసుకున్నాం కుక్కర్లో మునగాకు వేసుకున్న తర్వాతకి రెండు మీడియం సైజు టమాటా వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 1 టేబుల్ స్పూను కారం అంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని జస్ట్ ఇలా ఒకసారి కలుపుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకుందామండి సో మనకి ఎర్రపప్పు చాలా తొందరగా కుక్ అయిపోతుంది సో అందుకని జస్ట్ ఒక 3 విజిల్స్ అయితే సరిపోతది 3 విజిల్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని సో చూడండి చక్కగా కుక్ అయిపోయింది మీకు ఇంకా మునగాకు సో ఈ విధంగా ఆకుండా కూడా మెత్తగా కావాలంటే ఇంకొక విజిల్ ఉంచుకోండి బట్ మునగాకు ఇలానే తింటేనే చాలా బాగుంటదండి మరి మొత్తం ఉడికినా కూడా బాగోదు కదా సో ఈ విధంగా 3 విజిల్స్ అయితే సరిపోతుంది सो नेक्स्ट पोप वेसुकुंदाम ఒకసారి రుబ్బుకొని పక్కన పెట్టుకొని పోప్ వేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వెల్లిపాయలు ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుందాము బాగుంటదండి ఆనియన్ వేసుకుంటే ఏ పప్పులోనైనా అలాగే ఒక 3 రెండు మిర్చి కూడా వేసుకొని సో ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా కలుపుకున్న తర్వాతకి కొంచెం పసుపు వేసుకుందాం ఆల్రెడీ పప్పులో వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం వేసుకొని ఇది తీసి పక్కన పెట్టి మనం ముందుగా రుబ్బుకున్న పప్పు ఉంది కదా అది జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సో ఈ విధంగా మరిగిన తర్వాతకి మనం ఇందాక చేసుకున్న పోపు ఉంది కదా ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పోపు మనకి వేగిపోయిన ఆనియన్స్ ఈ వెల్లిపాయలు ఎండుమిర్చి అన్ని క్రిస్పీగా ఉంటుంది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతకి వేరే బౌల్కి డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి చపాతీలు పుల్కాలు రైస్లు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్